నమస్తే అండి, నేను డాక్టర్ గిరిధర్, సీనియర్ కాస్మెటిక్ డెంటల్ సర్జన్, వర్కింగ్ ఇన్ పార్థ డెంటల్ గుంటూరు. మనకి గుంటూరులో రెండు బ్రాంచ్లు ఉన్నాయండి. ఒకటి లక్ష్మీపురం మెయిన్ రోడ్ ఆపోజిట్ శ్రీ చైతన్య కాలేజ్, రెండోది కొత్తపేటలో డాక్టర్స్ ప్లాజాలో రిలయన్స్ ఫ్రెష్ బ్యాక్ సైడ్ ఉందండి. మనం 100 బ్రాంచ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అందరికీ డెంటల్ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తున్నాం. అందులో భాగంగా మీకు ఊడిపోయిన పన్నుని ఎందుకు పెట్టించుకోవాలి అనేది చూద్దామండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక పన్ను అనేది మిస్ అయిందండి. ఈ పన్ను మిస్ అవ్వటం వల్ల పక్కన ఉన్న పళ్ళు, వాటి మీద జరిగే ఎఫెక్ట్ ఏంటి అంటే, ఈ పక్కన ఉన్న పళ్ళు అనేవి ఆ స్పేస్లోకి స్లోగా మూవ్ అయిపోతూ ఉంటాయి. ఈ పక్కన ఉన్న పళ్ళు పక్కకి వంగిపోవటం, పైన ఉన్న పళ్ళు కిందకి జారిపోవటం, ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. దానివల్ల తర్వాత మీరు ఫ్యూచర్లో పన్ను పెట్టించుకోవాలి అంటే ఇక్కడ పన్ను పట్టేంత స్పేస్ అనేది మిగలదన్నమాట. ఈ పక్క పళ్ళు అనేవి వాటి స్పేస్లోకి వెళ్ళిపోయి మీరు పన్ను పెట్టించుకోవడానికి స్పేస్ లేకుండా పోతుందన్నమాట. ఇక్కడ చూడండి, పన్ను ఆల్రెడీ పోయింది. పన్ను పోయిన తర్వాత వాళ్ళు పెట్టించుకోలేదన్నమాట. పన్ను పెట్టించుకోకపోవటం వల్ల ఆ వెనక ఉన్న పళ్ళు ముందుకు జరిగిపోయి ఎంత ప్లేస్ అయితే ఉండాలో అంత ప్లేస్ అనేది లేదన్నమాట. ఇక్కడ మనం పన్ను పెట్టుకోవడానికి కూడా కొంచెం చిన్న పన్ను చేసుకొని పెట్టుకోవాల్సిన అవసరం అనేది ఏర్పడుతుంది, ఒకవేళ పెట్టించుకోవాలి అనుకుంటే. ఇక్కడ చూసినట్లయితే పైన ఉన్న పళ్ళు కంప్లీట్గా కిందకి జారిపోయి కింద ఉన్న చిగురికి తగులుతూ కింద అసలు పళ్ళు పెట్టుకోవడానికి వీలు లేకుండా అయిపోయిందన్నమాట. ఇక్కడ ఈ కింద పన్ను అనేది పైన దవడకు తగలటం, పైన పళ్ళు అనేవి కింద దవడకు తగలటం అలా జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే మనం పన్ను అనేది పోయినప్పుడు దాన్ని వెంటనే పెట్టించుకోవటం అనేది చాలా అవసరం అన్నమాట. అసలు పళ్ళు పోయినవి, వాటిని ఎలా రీప్లేస్ చేసుకోవచ్చు అనేది చూద్దామండి. ఇవి తీసి పెట్టుకునే పళ్ళు. ఇక్కడ వెనక పళ్ళు అనేవి మిస్ అయినాయి అన్నమాట. వెనక పళ్ళు పోవటం వల్ల ఇంతకుముందు కాలంలో ఏం చేసేవాళ్ళంటే తీసి పెట్టుకునే పళ్ళ సెట్లు అనేవి ఉండేవి. అవి కాకుండా ఒక పన్ను మిస్ అయినప్పుడు దాని ముందు పన్ను, దాని వెనక పన్ను అరగదీసేసి వాటిపైన క్యాప్స్ పెట్టేసి బ్రిడ్జ్ లాగా ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏంటి అంటే ఇంప్లాంట్స్. ఒక పన్ను లేదంటే ఎక్కువ పళ్ళు లేదంటే అన్ని పళ్ళు ఏదైనా కానీ ఎలా అయినా కానీ మనం ఇంప్లాంట్స్తో రీప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్లయితే మనకి ఒక పన్ను పోయిందన్నమాట. ఒక పన్ను పోవటం వల్ల వెంటనే మనం అదే ప్లేస్లో ఇంప్లాంట్ అనేది వేసేసుకొని దానిపైన పన్ను అనేది ఇవ్వటం జరిగింది. ఇక్కడేమో ఎక్కువ పళ్ళు పోయినాయి, ఒక 3 పళ్ళు పోవటం వల్ల మనం 2 ఇంప్లాంట్ వేసి వాటిపైన పళ్ళు అనేది ఇవ్వటం జరుగుతుంది. ఒకవేళ మా దవడలో ఏమీ పళ్ళు లేవు, మాకు అన్ని పళ్ళు ఊడిపోయినాయి అని అనుకుంటే మీకు పైన దవడలో కింద దవడలో అన్ని ఇంప్లాంట్స్ అనేది ఎన్నైతే అవసరమో అన్ని ఇంప్లాంట్స్ వేసుకొని వాటిపైన పళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుందన్నమాట. ఎప్పుడైనా కానీ పళ్ళు అనేవి పోతే వాటిని వెంటనే రీప్లేస్ చేసుకోవటం చాలా అవసరం అండి. వాటి వల్ల మీకు చాలా ఉపయోగం ఉంటుంది. మీరు హాయిగా నవ్విలు తినగలుగుతారు, మాట్లాడటానికి మీ ఫేస్ స్ట్రక్చర్ కానీ అన్నీ బాగుంటాయి అన్నమాట. సో మీకు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా పళ్ళు ఊడిపోయి పళ్ళు పెట్టించుకోవడానికి వీలు లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే పార్థ డెంటల్కి విజిట్ చేయండి. మీకు తగిన ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. థ్యాంక్ యూ.